బీహార్ మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. రాఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన తేజస్వి యాదవ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిని గెలిపిస్తే మొదటి కేబినెట్ భేటీలోనే 10 లక్షల ఉద్యోగాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పనికి తగ్గ వేతనం హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో లాలముద్ర కనిపించకపోవడంతో బీహార్ ప్రజలు పార్టీ కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారని ఈ సందర్భంగా పలువురు ఆర్జేడీ నేతలు వ్యాఖ్యానించారు. लगता है